భూ సమస్యలతో బాధితులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అటు అధికారులు ఇటు ప్రజా ప్రతినిధుల కాళ్ళ వేళ్ళ పడుతూ ప్రాధేయపడుతున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్లో దళితుడు మానకొండూరు ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ కాళ్ళపై పడి తన గోడును వెళ్ళబోసుకున్నాడు. తన భూమిని కబ్జా చేసి చంపాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ గ్రామానికి చెందిన నరసయ్య పక్క గ్రామమైన ముత్తారం శివారులో 205/39/5 సర్వే నెంబర్లో 2 ఎకరాల 15 గుంటల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశాడు. నూతన రెవెన్యూ చట్టం ప్రకారం అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి డిజిటల్ పట్టా పాస్ బుక్ కూడా అందజేశారు. తనపై ముత్తారం గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు తన భూమిని కబ్జా చేశారని బాధితుడు నరసయ్య ఆరోపిస్తున్నాడు. ట్రాక్టర్తో అక్రమంగా తన భూమిని దున్ని చంపేందుకు ప్రయత్నించారని ఆందోళన వ్యక్తం చేశాడు. మానకొండూరు ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ పర్యటన నేపథ్యంలో ఎమ్మెల్యేను కలిసి తన గోడు వెళ్లబోసుకున్నాడు నరసయ్య. తన భూ పట్టా పాస్ పుస్తకాలను ఎమ్మెల్యేకు చూపించి కాళ్లపైన పడి వేడుకున్నాడు. కబ్జాదారుల నుండి తనకు ప్రాణభయం ఉందని రక్షణ కల్పించాలని ఎమ్మెల్యేను కోరాడు. ఎమ్మెల్యే స్పందించి బాధితునికి న్యాయం జరిగే విధంగా చూడాలని తహసీల్దార్ శ్రీనివాసరావు ఎస్ఐ ప్రవీణ్ రాజును ఆదేశించారు. ఇవన్నీ తీసుకొని మీరు ఎన్ని గంటలకు ఉంటారు ఎమ్మెల్యే ఇప్పుడు మా ప్రోగ్రామ్ అయిపోయాక ఒక గంట 12 గంటలకు నువ్వు పక్క ఎమ్మెల్యే ఆఫీస్ పోవాలి. అన్ని ఉన్నాయి బండి సీల్ కావాలి. బండి దొరక మాట్లాడుతున్నాడు అన్ని ఉన్నాయి.